ఏపీలో చిరుత పులులు జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాలనీలో సంచరిస్తున్నాయి. అంతలోనే మాయమైపోతున్నాయి. మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. తిరుపతిలో ఒకటి, నంద్యాల మహానంది క్షేత్రంలో మరొకటి, జనానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి చిరుతలు. తాజాగా నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం దగ్గర మళ్లీ చిరుత కలకలం సృష్టించింది. టోల్గేట్ సమీపంలో ఓ పంది పిల్లను చంపి తినింది. స్థానికులు కేకలు వేయడంతో అడవిలోకి పరుగులు తీసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. వారం రోజుల తర్వాత మళ్లీ అడవిలో నుంచి బయటికి వచ్చినట్లుగా చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. గత కొద్ది రోజులుగా మహానంది క్షేత్రంలో చిరుత సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రివేళ భక్తులు రావాలంటేనే భయపడిపోతున్నారు. దైవ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆలయ పరిసరాల్లో విశ్రాంతి తీసుకుందామంటే ధైర్యం సరిపోవడం లేదు. గత వారం రోజుల నుంచి పులి క్షేత్ర పరిసరాల్లోనే తచ్చాడుతోంది. దేవస్థానం గోశాల పరిసరాల్లోని ఈశ్వర్ నగర్ కాలనీ, ఉద్యోగుల కాలనీ, పార్వతీపురం సమీపంలో సంచరించిన చిరుత ఈ దఫా ఏకంగా ఆలయ ముందు భాగంలోకి రావడంతో భక్తులకు భయం రెట్టింపయింది. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు బోన్లను కూడా సిద్ధం చేశారు. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొట్టాలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఊరి పొలిమేరలో ఉన్న గుట్టలపై ఓ బండపై పులిని చూసి జనం షాక్ అయ్యారు. అది ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తుందో అని భయపడుతున్నారు. రాత్రిపూట బయటికి రాలేకపోతున్నారు. కాలనీలో గుంపులు గుంపులుగానే జనం తిరుగుతున్నారు. అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి ధైర్యం చెబుతున్నారు. గస్తీ తిరుగుతూ ఉంటాం, భయపడొద్దంటూ భరోసా ఇస్తున్నారు. జనం మాత్రం పులిని బంధించండి, ప్రచారం తర్వాత అంటూ మొరపెట్టుకుంటున్నారు. మొదట కనపడిన ప్రాంతంలోనే బోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.